భారాసా ప్రభుత్వం చేసిన పనులను తామే చేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేసుకుంటున్నారని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. జనరల్ మేనేజర్ స్థాయిలో ఇవ్వాల్సిన సింగరేణి ఉద్యోగాలను హైదరాబాద్ లో ముఖ్యమంత్రి ఇవ్వడం సిగ్గుచేటని మండిపడ్డారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని నియమించడాన్ని కవిత తప్పుపట్టారు. గతంలో ఆయనపై తీవ్రంగా విమర్శలు గుప్పించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు టీఎస్పీఎస్సీ చైర్మన్ పదవిలో కూర్చోబెట్టారని ఆమె విమర్శించారు. మహేందర్ రెడ్డిపై అవినీతి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ప్రస్తుత పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. నిన్నగాక మొన్న ఫ్రెష్ గా డీజీపీ మాజీ డీజీపీ ఇప్పుడు టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి గారి మీద ఆరోపణలు వచ్చినాయి. ఏమని, లక్ష కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు మహేందర్ రెడ్డి గారు అని అవినీతి ఆరోపణలు వచ్చినాయి. ఇవాళ నేను రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను, గౌరవ ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను, తక్షణమే మహేందర్ రెడ్డి గారిని టీఎస్పీఎస్సీ చైర్మన్ గా తొలగించాలి, జ్యుడిషియల్ ఎంక్వైరీ ఆయన మీద వేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇదే డిమాండ్తోని త్వరలో గవర్నర్ గారిని కూడా మేము రిక్వెస్ట్ చేస్తాం. ఎందుకంటే టీఎస్పీఎస్సీని ఇంపీచ్ చేయాల్సి వస్తుంది, రద్దు చేయాల్సి వస్తుంది, తప్పితే వాళ్ళంతటి వాళ్ళు రిజిగ్నేషన్ చేసినా ఒప్పుకునే పరిస్థితి ఉండదు, జటిలమైనటువంటి ప్రక్రియ. నా బాధ ఏంటంటే టీఎస్పీఎస్సీ బాగాలేదు, మేమేదో నిరుద్యోగులకు అన్యాయం చేసినామని ప్రచారం చేసుకుని వాళ్ళ ప్రభుత్వంలోకి వచ్చినటువంటి మీరు, మరి ఒక అవినీతి పరుడైనటువంటి వ్యక్తి అని ఆరోపణలు వస్తున్నటువంటి వ్యక్తి చైర్మన్ గా, మా ప్రభుత్వంలో 5 సంవత్సరాలు డీజీపీగా పనిచేసినటువంటి వ్యక్తిని చైర్మన్ గా వేసుకొని, ఆంధ్రోళ్లను మెంబర్లుగా వేసుకొని, పొలిటీషియన్స్ ని మెంబర్లుగా వేసుకొని తెలంగాణ యువకులకు ఎట్లా న్యాయం చేస్తారు వాళ్ళు మీరు చెప్పాలి.